దామిని సుధ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం కొత్తిమీర దోశలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ కొత్తిమీర దోశలకు కావలసిన పదార్థాలు, ఒక కప్ దోశల పిండి, కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, 4 వెల్లుల్లి దర్భాలు, కొంచెం అల్లం ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి, నూనె. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, వెల్లుల్లి గర్భాలు, అల్లం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిని పలచగా మిక్సీ వేయాలి. ఈ విధంగా పలచగా మిక్సీ వేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో ఈ దోశల పిండిని వేయాలి. ఈ విధంగా దోశల పిండిని ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక పెనం పెట్టండి. ఇప్పుడు ఆ పెనంలో కొంచెం నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఈ విధంగా బాగా కాగిన తర్వాత ఇప్పుడు పెనం మీద ఈ మిశ్రమాన్ని వేసి చక్కగా దోశ రూపంలో వేయాలి. ఈ విధంగా దోశల రూపంలో వేసుకున్న తర్వాత దీని చుట్టూ కొంచెం నూనె వేయాలి. వేసి బాగా కాగనివ్వాలి. ఈ విధంగా చక్కగా తిరిగేయాలి. ఈ విధంగా దోశని తిరిగేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మరొక దోశను వేసుకుందాం. ఈ విధంగా అట్టేసుకున్న తర్వాత దీన్ని నేను ఆయిల్ వేసుకుని బాగా కాగనిచ్చాను. ఇప్పుడు తిరిగేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా తిరిగేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మరొక దోశ ఉల్లిపాయలతో వేసుకుందాం. ఈ విధంగా దోశను వేసిన తర్వాత దీనిపైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత దీనిని కూడా మళ్ళీ స్లోగా తిరిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో కరకరలాడుతూ కొత్తిమీర దోశలు రెడీ. ఈ వీడియోని మీరు ఎంతో పిక్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.